నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగలక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం ఆగస్ట్ 28, 2023 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు నిజశ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 6:24. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నిజశ్రావణ శుద్ధ ద్వాదశి. ద్వాదశి ఆగస్ట్ 27 ఆదివారం సాయంత్రం 5:21 నుండి ఆగస్ట్ 28 సోమవారం మధ్యాహ్నం 3:28 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ద్వాదశి సోమవారం వరకు ఉండకుండా ఆదివారమే సాయంత్రం 6 తర్వాత స్వయంపాకం అనేది ఇచ్చి ఏకాదశి ఉపవాసాన్ని అనేది విరమించవలసి ఉంటుంది. ఎందుకంటే సోమవారం మధ్యాహ్నం 3 వరకు మాత్రమే ద్వాదశి ఉన్నది అందువలన. కాబట్టి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రం ఆగస్ట్ 28 సోమవారం రాత్రి 1:21 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ఆయుష్మాన్ 9:55 వరకు. తదుపరి సౌభాగ్య శోభన కరణం భవ 8:02 వరకు. తదుపరి బాలవ రాత్రి 6:24 వరకు. తదుపరి తైతల గర. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం 10:20 నుండి 11:50 వరకు. దుర్ముహూర్తం 12:31 నుండి 1:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం 3:04 నుండి 3:55 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 7:30 నుండి 9:00 వరకు. యమగండం 10:45 నుండి 12:22 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం 1:58 నుండి 3:34 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:29 నుండి తెల్లవారితే 5:17 వరకు. అమృత గడియలు రాత్రి 8:59 నుండి రాత్రి 10:25 వరకు. అభిజిత్ ముహూర్తం 11:52 నుండి 12:42 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు దామోదర ద్వాదశి అండి, మరియు శ్రావణ సోమవార వ్రతం కూడా. అదేవిధంగా ఈరోజు ప్రదోష వ్రతం. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అక్షరాభ్యాసం చేయటానికి, మరియు అన్నప్రాసన చేయటానికి, మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి, ఆస్తి కొనుగోలు చేయటానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ చేయటానికి, మరియు గోధుమరాయి వేయడానికి, అదేవిధంగా స్థలాలు కానీ ఇల్లులు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, లేదా వాటి గురించి అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బారసాల చేయటానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు చాలా మంచిది. చూశారు కదండి ఈరోజు పంచాంగం. అదండి వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉద్యోగాలకైనా అప్లై చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ధన్యవాదములు.